वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननम्। अज्ञानां जाग्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। भूषणविकासश्रीधर्मपुरनिवास दुष्टसंहारनरसिंहदुरितदूर। జగద్గురువుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ కృష్ణానది పుష్కర వైభవంలో కృష్ణానది యొక్క మాహాత్మ్యాన్ని మనం వివరించుకోబోతున్నాం. గత భాగంలో మనం చెప్పుకొని ఉన్నాం, జగజ్జనని లోకమాత లోకపావని అయినటువంటి ఆ పరాభట్టారిక అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్ముల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ జగత్తుకు మహత్తును కవిత్వమును పటుత్వమును ప్రసాదించేటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యాత్మిక రాజరాజేశ్వరి భువనేశ్వరి పరాభట్టారికా దేవి ఆ అమ్మ కృష్ణవేణి ఒడ్డున అవతరించింది. ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఆ జగజ్జనని అవతరించటం, ఇంద్రకీలాద్రి పర్వతం కింది మీదుగా కింది నుంచి కృష్ణానది ప్రవహించటం అనేటువంటిది మనం విజయవాడలో చూస్తూ ఉన్నాం. అక్కడ మనకు చక్కడైనటువంటి చరిత్ర కూడా ఉంది. ఆ క్షేత్ర మహాత్మ్యంలో చెప్తారు, కృష్ణానదిలో స్నానం చేసినటువంటి రాజు అమ్మవారిని ప్రార్థన చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహంతో కనక వర్షాన్ని కురిపించింది, అందుకే ఆవిడ పేరు కనకదుర్గా అన్నారు. ఒక క్షణకాలం పాటు ఆ ప్రాంతమంతా కనక వర్షాన్ని కురిపించినటువంటి దేవి కనకదుర్గగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది క్షేత్ర మహాత్మ్యంలో మనం చదువుతాం. అందుకే పెద్దలు చెబుతారు, శ్రీకృష్ణవేణి ప్లవనాయ భూమౌ వాంఛంతి దేవాః ఖలు మర్త్య జన్మ తస్యాః ప్రభావం సకలం ప్రవక్తుం శివో హరిః వాబ్జభవో న శక్తః. కృష్ణ మహాత్మ్యంలో చెప్పినటువంటి మాట ఈ మాట ఏమిటి అంటే, శ్రీకృష్ణవేణి ప్లవనాయ భూమౌ వాంఛంతి దేవాః. కనకదుర్గమ్మ కొలువైనటువంటి ప్రాంతములో కృష్ణానది ప్రవహిస్తున్న సందర్భంగా ఇట్టి పరమపావనమైనటువంటి ప్రదేశంలో స్నానం చేయటానికి దేవతలందరూ కూడా ఉత్సాహపడతారు, ఇష్టపడతారు, వాంఛిస్తారు అన్నారు. తస్యాః ప్రభావం సకలం ప్రవోక్తుం. ఈ కృష్ణానది మహాత్మ్యాన్ని వివరించటానికి సాకల్యంగా చెప్పటానికి బ్రహ్మదేవుడికి కూడా కష్టమైనటువంటి పనే అన్నారు. అంతటి మహత్తు కలిగినటువంటి నదీమ తల్లి కృష్ణానది అన్నారు. తాన్యేవ పుణ్యక్షేత్రాన్ని ఎత్ర కృష్ణావహిష్యతి స భాగ్యాస్తేగరాలోకాః. ఈ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి జనులు ఎంత గొప్పవారయ్యా, ఈ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ఈ వీళ్ళంతా కూడా భాగ్యవంతులు అన్నది పురాణం మనకు. గతంలో కూడా మనం అనుకున్నాం, ఎక్కడు పుట్టడం వేరు, నదీ తీరంలో పుట్టడం వేరు. నదీ తీరంలో పుడితే ఆ యోగం వేరు, నది లేని చోటు పుడితే ఆ యోగం వేరు. అందుకే మన జన్మను మనం కోరుకోవాల్సింది ఏమిటి అంటే, నదీ తీరంలో మనకు జన్మ రావాలి అని మనం కోరుకోవాలి. నదీ తీరంలో కనుక జన్మ వస్తే అది యోగం. కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి మహాత్ములు ఎంతోమంది మనం చూస్తున్నాం. కృష్ణానది ఒడ్డున పుట్టినటువంటి వాళ్ళంతా కూడా భాగ్యవంతులు కదా అన్నది పురాణం కూడా. ఇక్కడ ఎన్నో పుణ్యనదులు ఎన్నో ఉపనదులు కలిగినటువంటి ప్రాంతం
ఎన్నో అద్భుతమైనటువంటి నదులు పుట్టినటువంటి ప్రాంతం మన దక్షిణ భారతదేశంలో సహ్యాద్రి పర్వత పంక్తులు అన్నారు. సహ్యాద్రి పర్వతమే దత్తాత్రేయ నివాస స్థానం. యస్యాస్తి మాహురే నిద్ర నివాస సహ్య పర్వతే. దత్తాత్రేయ మహాత్మ్యం చెబుతుంది, నివాస సహ్య పర్వతే, బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి దత్తాత్రేయ గురుమూర్తి ఇక్కడ సహ్యాద్రి పర్వతం పైన నివసిస్తాడు అని. సహ్యాద్రి పర్వతం మీద నుంచే ఎన్నో నదులు పుట్టాయి, ఎన్నో ఉపనదులు పుట్టాయి. ఇటువంటి సహ్య పర్వతము నుంచే ఉద్భవించినటువంటి అద్భుతమైనటువంటి నది కృష్ణానది. ఇది సహ్య పర్వతంలోంచి ప్రాదుర్భవించింది. ఈ కృష్ణానది యొక్క మహాత్మ్యాన్ని ఎక్కడెక్కడ చెప్పారు అని బాగా పరిశీలనగా చూస్తే, కృష్ణానది మహాత్మ్యాన్ని శంకరుడు సుబ్రహ్మణ్య స్వామికి చెప్పినట్టుగా మనకు ఒక పురాణ కథనం కనిపిస్తుంది. దీని వైభవాన్ని ప్రాశస్త్యమును నారదుడు వ్యాసభగవానుడికి చెప్పినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. స్కాంద పురాణంలో సనత్కుమార సంహితలో సహ్యాద్రి ఖండము అనేటువంటి భాగంలో ఈ చరిత్ర మనకు కనిపిస్తుంది. చాలా నదులకు, చాలా నదీమ తల్లుల యొక్క మహాత్మ్యాన్ని వివరించినటువంటి పురాణం స్కంద పురాణం. చాలా ఉత్కృష్టమైనటువంటి పురాణం అండి ఈ పురాణం. ఈ స్కంద పురాణంలోనే గోదావరి మహాత్మ్యం వస్తుంది, ఈ స్కంద పురాణంలోనే ఈ కృష్ణానది మహాత్మ్యం వస్తుంది. ఎక్కడ ఈ కథ చెప్పారు అంటే, ఏకదా నైమిషారణ్యే ఋషయ శౌనకాదయ పప్రచ్చు ఆనతం సర్వే సూతం పౌరాణికం ఖలు. సత్యనారాయణ స్వామి వ్రతమైనా ఇలాగే మొదలవుతుంది, కృష్ణానది మహాత్మ్యమైన ఇలాగే ప్రారంభమవుతుంది. నైమిషారణ్య ప్రాంతంలో సూత మహాముని కూర్చొని ఉంటే శౌనకాది మాననీయ మహత్తర మహర్షులంతా కలిసి ప్రశ్నిస్తున్నారట ఆ సూత భగవాను. ఏమని అంటే, స్వామి, నదులలో ఏ నదికి లేనటువంటి గొప్పతనం కృష్ణానదికి చెప్పారు కదా, అసలు కృష్ణానది యొక్క పుట్టుక, కృష్ణానది యొక్క మహాత్మ్యాన్ని మాకు సాకల్యంగా వివరించండి అని సూతుల వారిని శౌనకాదులు అడిగితే, సూతుల వారు బాగా ఆలోచన చేసి ధ్యానంలోకి వెళ్ళి నారదుడు వ్యాస భగవానుడికి చెప్పినట్టుగా, శంకరుడు సుబ్రహ్మణ్య స్వామికి వివరించినట్టుగా కనిపించేటువంటి ఈ స్కాంద పురాణం సనత్కుమార సంహితలో సహ్యాద్రి ఖండంలో ఉన్నటువంటి ఈ భాగమును చెప్పటం ప్రారంభం చేశాడు. భారతదేశంలో పడమటి కనుమలు చాలా ప్రసిద్ధమైనటువంటివండి. పడమటి కనుమలలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి కొండ ప్రాంతము సహ్యాద్రి పర్వతము అంటారు. ఈ సహ్యాద్రి పర్వతము కల్పారంభ సమయంలో మహావిష్ణువు బ్రహ్మదేవుణ్ణి సృష్టి చెయ్యమని ఆజ్ఞాపించాడు. అప్పుడు బ్రహ్మ అనంతుడి దగ్గరికి వెళ్ళి, మీ ఆజ్ఞానుసారం నేను తప్పకుండా సృష్టి చేస్తాను, అయితే నేను చెయ్యబోయేటువంటి సృష్టి యొక్క ధర్మం ఏదైతే ఉందో అదంతా మీ మీదనే ఆధారపడి ఉందయ్యా, రాబోయేటువంటి కలియుగంలో ధర్మము నిలిచి ఉండేట్టుగా మార్గము చెప్పమని ప్రార్థన చేస్తే, ధర్మం నిలవాలి అంటే ఇక్కడ ధర్మం అనేటువంటి శబ్దానికి అర్థమేమిటి, ధారణాత్ ధర్మముచ్చతే, ధర్మం అనేటువంటిది ధరించేది. ఈ జగత్తులో ధర్మాన్ని అనుష్ఠించటం ద్వారానే మనకు శక్తి అండి. ఎవరైతే ధర్మానుష్ఠానం చేస్తారో, ఇక్కడ ధర్మ ప్రమోదం అనేటువంటిది కాదు, ధర్మ ప్రబోధం అంటే ధర్మాన్ని మీరు చెయ్యండి 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 అని చెప్పటం కాకుండా తాను స్వయంగా ధర్మాన్ని ఆచరిస్తేనే వాడికి పుణ్యం. అయితే ధర్మాన్ని అనుష్ఠించాలి అంటే తప్పకుండా ధర్మ ఆచరణలో సహాయపడేటువంటివి నదులు అన్నారండి. అందువల్ల
ఆయన అన్నాడు, ధర్మానుష్ఠానం మేము కొనసాగించాలి అంటే మాకు ఏదైనా ఒక దారి చూపించండి. ఈ జగత్తులో ధర్మాన్ని నిలిచి ఉంచాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉంది అనగానే మహావిష్ణువు బాగా ఆలోచన చేసి తన యొక్క ఆ దివ్యమైనటువంటి ఏకాగ్రాత్మకమైనటువంటి దృష్టితో ఒక దివ్యమైన నదిని సృష్టిస్తాడు. ఆ నదే కృష్ణానది. ఎలా సృష్టించాడు అంటే విష్ణువు తన యొక్క శరీరంలో ఉన్న వామభాగము నుండి ఈ నదిని సృష్టిస్తాడు. అంటే మీరు అర్థం చేసుకోవలసింది ఏమిటి అంటే ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అంశలు. భగవంతుడి యొక్క అంశతోనే ఈ నది ఇక్కడ ప్రాదుర్భవించింది. అందుకే కృష్ణ అని పేరు పెట్టడంలో తాత్పర్యం ఏమిటంటే కృష్ణ కృష్ణాంగ సంభూత జంతువునాం పాప. కృష్ణ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే కృష్ణాంగ సంభూత, భగవానుడైనటువంటి కృష్ణుడు వాసుదేవుడి యొక్క శరీరము నుంచి ఉద్భవించినటువంటిది, వామభాగము నుంచి ఉద్భవించినటువంటి యొక్క నది కాబట్టి ఈ నది పేరు కృష్ణ అనేటువంటి పేరుతో దీన్ని పిలిచారు. కృష్ణుడు చూసి చాలా ఆనందపడ్డాట బ్రహ్మదేవుడు. ఆవిడను చూడగానే పుత్రికా భావం పొంగింది లోపల ఆయనకు, తన కూతురిలాగా భావించాడు కృష్ణానదిని. అందుకే పుత్రికగా ఆ కృష్ణమ్మను స్వీకరిస్తాడు ఈ బ్రహ్మదేవుడు. కాఠిన్య కపట కర్కశ కామాంధ యుగం కలియుగం. ఈ కలియుగంలో పాపం అనేటువంటిది రోజు రోజుకు పెరుగుతుంది కానీ తగ్గదు. ఈ కలిలో పాపం పెరగటం చూచినటువంటి విష్ణువు పాప పరిహారం కోసం తన యొక్క వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ, వీటిని ఏమంటారు అంటే చతుర్వ్యూహములు అంటారు. చతుర్వ్యూహ, చతుర్గతి, చతుర్భుజ, విష్ణు సహస్రనామంలో మనకు ఒక నామం వస్తుంది చతుర్వ్యూహ అంటే అధర్మనాశన ధర్మ సంస్థాపన కోసం వ్యూహాత్మక స్వరూపాన్ని భగవంతుడు ధరిస్తాడు. ఆ వ్యూహాత్మక స్వరూపంలో ప్రద్యుమ్న స్వరూపం అనేటువంటిది ఒకటి అని చెప్పారు. ఆ ప్రద్యుమ్నుణ్ణి చూచి పాప పరిహారం కోసం బ్రహ్మదేవుని ఆధీనంలో ఉన్నటువంటి కృష్ణానదిని భూలోకానికి చేర్చేటువంటి బాధ్యతను అప్పగించాడు. వెంటనే ఈ ప్రద్యుమ్నుడు భగవంతుని యొక్క అంశ కదా ప్రద్యుమ్నుడిది, భగవంతుడి యొక్క అంశాస్వరూపమైనటువంటి ప్రద్యుమ్నుడు ఇంద్రాది దేవతలంతా కూడా వెంటరాగా కృష్ణుడు బ్రహ్మ నుండి తీసుకొని ఈ నదిని ఎక్కడ నిలపాలి అని వెతుకుతూ ఉన్నాడు. ఈ నదిని ఎక్కడ నేను నిలపగలను అని ఆలోచిస్తూ ఉంటే ఒకవైపున పర్వతాకారం ధరించి తపస్సు ఆచరణ చేస్తున్నటువంటి సహ్యమహాముని కనిపించాడు. సహ్యమహాముని చక్కగా తపస్సు చేస్తున్నాడు. అప్పుడు అడిగాట ప్రద్యుమ్న స్వామి, ఏమయ్యా ఎందుకోసం నీవు తపస్సు చేస్తున్నావు? ఈ భూమిని తరింపజేయటానికి సాక్షాత్తు విష్ణుస్వరూపమైనటువంటి కృష్ణ నా వెంటనే ఉన్నది. ఈ కృష్ణ ఎవరు కోరినా వారి యొక్క కోరికను కృపతో తీర్చేటువంటి ఉత్తమోత్తమమైనటువంటి నది కాబట్టి ప్రార్థిస్తే నీ కోరికలను కూడా ఈ కృష్ణమ్మ తీరుస్తుంది అని చెప్తే అప్పుడు ఆ సహ్య మహాముని సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభు నేను విష్ణు సాయుధ్యం కోసం నేను తపస్సు ఆచరిస్తున్నాను, నాకు కావలసింది విష్ణువు యొక్క సాయుధ్యం. అటువంటి సందర్భంలో మీరు సమస్తమైనటువంటి సర్వజనులకు హితం చేయటానికై కృష్ణను వెంటబెట్టుకొని ఇక్కడికి రావటం ఏదైతే ఉన్నదో ఇదంతా మీరు నాపైన చూపినటువంటి మహదనుగ్రహ విశేషంగా నేను భావన చేస్తాను. నా జన్మ సఫలమైంది. ఈ నదీమ తల్లికి నేను భక్తితో సేవలు చేసి బ్రహ్మజ్ఞానాన్ని పొంది కృతార్థుడనవుతాను. హరిహర స్వరూపములైనటువంటి శ్రీకృష్ణ కృష్ణలైనటువంటి మీరిద్దరూ నాపై నిలిచి నన్ను ధన్యుణ్ణి చేయమని సహ్యమహాముని ఆ ప్రద్యుమ్న స్వామిని కృష్ణమ్మను ప్రార్థన చేస్తాడు. కృష్ణమ్మ అన్నదట, ఓ సహ్యమహాముని నీ యొక్క తపస్సుకు సిద్ధి కలిగింది ఈ రోజున, కాబట్టి నేను నీ పైన వచ్చి నివసిస్తా అని మాట ఇచ్చింది కృష్ణానది. నీ వలన ఈ జగత్తంతా పవిత్రతను పొందగలదు అని పలికింది.
అప్పుడు ప్రద్యుమ్నుడు కూడా, ఓ ఋషివర్యా, నీ మీద నాకు విశేషమైనటువంటి అనుగ్రహం కలిగింది, నీవు తరించేట్టుగా పర్వతరూపుడమైనటువంటి నీపై నేను నిత్య నివాసాన్ని ఏర్పరుచుకుంటాను అని చెప్పాడు. అప్పుడు మునీంద్రుడు సంతోషంతో ఆ ఇంద్రాది దేవతలందరినీ కూడా పూజించగా వారు వారి యొక్క స్వస్థానాలకు బయలుదేరి వెళ్ళటం జరిగింది. అప్పుడు ప్రద్యుమ్న రూపుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు శ్వేతాశ్వత్థ రూపాన్ని ధరించాడు, అంటే తెల్లనైనటువంటి రావి చెట్టు యొక్క రూపాన్ని ధరించి సహ్యాద్రి పర్వతం మీద ప్రాదుర్భవించాడు. ఈ కృష్ణమ్మ ఏం చేసింది, ఆ వృక్షము యొక్క అంతర్భాగంలో నివసిస్తూ ఉన్నది. కొద్ది కాలం అనంతరం బ్రహ్మదేవుడు అక్కడికి విష్ణుమూర్తిని ఆరాధన చేస్తూ ఉన్నట్ట. వెంటనే శ్రీహరి శ్వేతాశ్వత్థ వృక్షము మధ్యలో ప్రత్యక్షం కాగా బ్రహ్మ సంతోషంతో తన కమండలంలో ఉన్నటువంటి సరస్వతీయుతమైనటువంటి విరజానది పవిత్ర ఉదకంతో విష్ణువు యొక్క పాదాలను కడగగా ఆ ఉదకము అక్షయమైనట్లుగా ప్రార్థన చెయ్యగా విష్ణువు తనలో ఉన్నటువంటి అమృతతత్వాన్ని ఆ ఉదకానికి అనుగ్రహించి నదీ రూపంగా ప్రవహింపజేసి ఇంతకుముందు తాను సరస్వతీదేవి వల్ల పొందినటువంటి శాపము నుంచి విముక్తిని పొందుతాడు. పూర్వము ఈ చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యాద్రి యందు భార్యా సమేతుడై ఒక పెద్ద ఇష్టి చేస్తాడు. దాని పేరు దీక్షాయనిష్టి అన్నారు. భృగు మహర్షిని ఆచార్యుడిగా, శివకేశవులను ఉపద్రష్టలుగా పెట్టుకొని ఒక సుముహూర్తం చూసుకొని యాగము ప్రారంభమైంది. ఇక్కడ సరస్వతీదేవి యాగ సంకల్ప సమయానికి రావటం ఆలస్యమైంది. గతంలో కూడా ఈ చరిత్ర మనం ఒకసారి స్పృశించుకొని ఉన్నాము. అప్పుడు గాయత్రీదేవిని తీసుకువచ్చి పెళ్లి చేసేసి యజ్ఞాన్ని మొదలు పెడతారు. మీరు బ్రహ్మకు పెళ్లి చేసి నన్ను అవమానం చేశారు అని సరస్వతీదేవికి కోపం వచ్చి బ్రహ్మదేవుడికి తన సవిత్రి అయినటువంటి గాయత్రికి ఋత్విక్కులకు మీరందరూ నదుల స్వరూపాన్ని పొందుతారు అంటే అప్పుడు తత్ర విష్ణురు అభూత్ కృష్ణ వేణీ దేవ మహేశ్వర బ్రహ్మాకు కుద్మతి చాపి పృథగేవా భవన్ నృప దేవాః స్వానపి తాన్ అంశాన్ జడీకృత్వా విచక్ష్ణువః సహ్యాద్రి శిఖరేభ్యస్తే పృథగభూతశ్చ నిమునగాః. స్కంద పురాణం చెబుతోంది చక్కనైనటువంటి కథను. తత్ర విష్ణుః అభూత్ కృష్ణ వేణీ దేవో మహేశ్వరః. సరస్వతీదేవి శాపం పెడితే విష్ణువు కృష్ణస్వరూపంగా మారిపోయాడు, శంకరుడు వేణీ నదిగా మారిపోయాడు, బ్రహ్మదేవుడు కకుద్మతి నదిగా మారిపోయాడు, మిగతా ఋత్విక్కులంతా ఋషులంతా వారి వారి అంశల చేత విశాల విజయ వైష్ణవి నారాయణి తుంగ భద్ర మలాపహారిణి కౌశికి అర్చిరాది అనేకమైనటువంటి జీవనదుల యొక్క స్వరూపాన్ని పొంది యాగము ఎక్కడైతే సహ్యాద్రి పర్వతముల్లో జరిగిందో ఆ సహ్యాద్రి పర్వతంలో జన్మించి కృష్ణలో కలిసి ఏకరూపంగా అద్భుతమైనటువంటి ప్రవాహంతో ప్రవహించడం మొదలుపెట్టారు ఈ నదులన్నీ కూడా. గాయత్రి కూడా సరస్వతీదేవికై కోపించి గాయత్రి కూడా శాపం పెడితే సరస్వతీదేవి కూడా నదీ రూపంలో ఇక్కడ ప్రవహించింది. ఈ విధంగా దేవతల యొక్క శాపాలు, ఆ శాపాలకు ప్రతిశాపాలు, ఈ శాపాల యొక్క ఫలితం ఏమిటి అంటే ఇవాళ మనకు కావలసినటువంటి అనేక జీవనదులు ఉపనదులు వాటి వాటి యొక్క స్వరూపాలతో ఈ సహ్యాద్రి పర్వత ప్రాంతము నుంచి కూడా ఉద్భవించి ఈ పరమ పవిత్రమైనటువంటి భూభాగమునంతా కూడా పవిత్రం చెయ్యటానికి దేవతలంతా కూడా కలిసినటువంటి ఒక జగన్నాటకంగా ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది. దీని యొక్క పరమోత్కృష్టమైనటువంటి ప్రయోజనం ఏమిటంటే దేవతలంతా నదీ రూపంలో ఈ యోగభూమి అయినటువంటి భారతదేశంలో ప్రవహించటమే ఈ యొక్క దీనిలో ఉన్నటువంటి పరమోత్కృష్టమైనటువంటి తాత్పర్యము అన్నారు. అందుకే శ్వేతాశ్వత్థ రూపుడైనటువంటి శ్రీకృష్ణుని దేహము నుంచి ఉద్భవించినటువంటి కృష్ణానది సహ్యాద్రి పర్వతం యొక్క శిఖర భాగం నుండి ప్రవహిస్తూ సకల జనులను కూడా
చక్కగా పునీతులను చేస్తూ ఈ జగత్తునంతా కూడా భావనం చేసింది. అందుకే భారతదేశంలో గంగ, గోదావరి, బ్రహ్మపుత్ర నాలుగో స్థానాన్ని పొందింది. కృష్ణానది అతిపెద్ద నదుల్లో నాలుగవ స్థానాన్ని పొందినటువంటి కృష్ణానది ప్రస్తుతం పుష్కర శోభతో కలకలలాడుతూ ఉన్నది. అట్టి పవిత్రమైనటువంటి కృష్ణమ్మ యొక్క ఆ నీటిలో పుష్కర స్నానము చేసి సర్వజనులు అభీష్టములను పొందితరుగాక. లోకాస్ సమస్తా సుఖినో భవంతు.